నార భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటర్లు వేల్చారు. నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబు జైల్లో ఉన్నారని, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రానని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబం అంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు, భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారని అన్నారు. 2 ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2000 కోట్లు దాటిందని ఎద్దేవా చేస్తారు. నిజం గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివాన కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని 2 ఎకరాల నుంచి బిగిన్నాయడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అటాక్ ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఇంటి రామారికి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? ఇంద్రవరం ఆస్తులు సమానంగానే పంచాడు. అట్లాగే కర్జూర్ నాయుడు ఏమి ఇచ్చాడు? 4 పిల్లలు. వీడికి 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. ఆ పన్ననటువంటి బీడి పొలం 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. వీడు 1 ఎకరం దున్ని ఈవిడ ఈయనను ఆయన కలిసి నిజం గెలిపించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి ఈరోజు రాజకీయ పార్టీ నడపడానికి ఢిల్లీ లాయర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజం గెలిస్తే 30 కోట్లు కాదు, 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి, 7 కోట్ల రూపాయలు బస్సు. ఇది కూడా 1 ఎకరంలో దున్ని చేసిన ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ చీటర్ 427 జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమనండి, నిజం గెలవాలని చెప్పి.